కడప జిల్లా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన కూంబింగ్ లో బడా స్మగ్లర్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి 32 ఎర్రచందనం దొంగలు, ఐచర్ వాహనం, జైల్లో కారు, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పట్టుబడిన అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల బొడ్డే శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ నమోదు చేశామని జిల్లా ఎస్పీ అనుర్భరాజన్ తెలిపారు. ఇతనిపై గతంలోనూ పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని, కానీ బయటకు వచ్చాక మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ముగ్గురు రెడ్స్ అండ్ అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళ దగ్గర నుంచి 32 లాగ్స్, దాదాపు 1000 కేజీస్, అదే విధంగా ఒక ఈచర్ వెహికల్, ఒక జైలో కార్, ఒక పల్సర్ మోటార్ సైకిల్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరుగుతున్నాయి. వీటిలో ప్రధానమైన వ్యక్తి అంటే బొడ్డే శ్రీనివాసులు. దాదాపు 18 కేసెస్ ఆల్రెడీ ఇతని మీద ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 6 కేసెస్లో ఇతను వాంటెడ్. గతంలో జరిగిన, అంటే లాస్ట్ 2-3 మంత్స్లో జరిగిన 6 కేసెస్లో కూడా ఇతను వాంటెడ్గా ఉన్నాడు. ఈరోజు ఇతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ పెట్టడం జరుగుతున్నాయి. ఇది కాక సీరల నాగరాజు, కమదుల్ల మధు అని ఇంకొక ఇద్దరు అక్యూస్డ్, వీళ్ళు ఇద్దరు కూడా 3 కేసెస్లో వాంటెడ్గా ఉన్నారు. వీళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి పంపించడం జరుగుతున్నాయి. ఈ బొడ్డే శ్రీనివాస్ అనే అతను గతంలో పీడీ యాక్ట్లో లోపలికి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ ఇతని మీద పీడీ యాక్ట్ కోసం